హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపాయింది కోరి. అసలు బ్రిటన్కి ఏమైంది? ఒకప్పుడు బ్రిటన్ అంటే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం, సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటన్. అంటే గ్లోబ్లో ఒకవైపు నుంచి మరోవైపు వరకు చాలా దేశాలు బ్రిటన్ రూలింగ్లోనే ఉండేవి. నెమ్మది నెమ్మదిగా అవన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్ అయిపోయాయి. ప్రస్తుతం గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాల యూనియన్. దీన్నే కామన్గా యునైటెడ్ కింగ్డమ్, యూకే అని పిలుస్తాం. యాక్చువల్గా గతంలో ప్రపంచాన్ని గడగడలాడించిన యూకే ఇప్పుడు తనకు తానే వణికిపోతుంది. కారణం చాలా సింపుల్. యూకేలోకి వలస వచ్చిన ఇతర దేశాల వాళ్ళు అక్కడి లోకల్స్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ లోకల్స్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుని ప్రభుత్వాలని ఏర్పాటు చేసిన యూకే ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయడం నిజంగా వండర్, కర్మ కూడా. కానీ ఇప్పుడు యూకే సమస్య ఇదే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో ఆ దేశం బాగా డ్యామేజ్ అవుతోంది. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ప్రపంచంలో చాలా దేశాలకు జనాభా ఒక ప్రాబ్లం, మనలాగా అధిక జనాభాతో వచ్చిన సమస్య కాదది. ఆ కంట్రీస్లో పాపులేషన్ షార్టేజ్ ఉంటుంది, అంటే జనాభా చాలా తక్కువ. అక్కడ పనిచేయడానికి సరైన స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ ఉండరు. అందుకోసం రిచ్ కంట్రీస్ ఇమిగ్రెంట్స్పై ఆధారపడుతూ ఉంటాయి. యూకే కూడా అందుకే ఇమిగ్రెంట్స్కి రెడ్ కార్పెట్ వేసింది. గతేడాది 685,000 మెంబర్స్ ఇమిగ్రెంట్స్గా యూకేకి వచ్చారు. వీరిలో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇండియా నుంచి యూకేకి వెళ్ళిన వారు 137,000 మంది. మన వాళ్ళు ఎక్కువగా స్టడీ కోసమే యూకే వైపు వెళ్తుంటారు. ఇక ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాం. 2024లో ఇప్పటి వరకు 14,000 మంది బోట్ల ద్వారా యూకేకి ఇల్లీగల్గా వలస వచ్చారు. 2018 నుంచి చూస్తే 120,000 మంది ఇలా అక్రమంగా వచ్చిన వారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ, ఎరిత్రియా, సిరియా లాంటి కంట్రీస్ వారు ఉంటారు. ఇలా అక్రమంగా బ్రిటన్లోకి వచ్చే వారిని కంట్రోల్ చేసేందుకు ఆ మధ్య రువాండా బిల్ కూడా తీసుకొచ్చింది. రువాండా ఒక చిన్న ఆఫ్రికన్ కంట్రీ. ఆ కంట్రీలో బ్రిటన్ ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం బ్రిటన్కి ఇల్లీగల్గా వచ్చేవారిని ఆ దేశానికి 6,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రువాండాకి పంపించేస్తారు. అక్కడ వారి కోసం ప్రత్యేకంగా కాలనీస్ ఏర్పాటు చేశారు. అక్కడకు పంపించిన వారికి ఫుడ్ అండ్ షెల్టర్ ఖర్చుని యూకే భరిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అప్లికేషన్ను తీసుకుని లిమిటెడ్గా కొంతమందిని తిరిగి యూకేకి తీసుకెళ్తారు. అంటే రువాండాలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఫిల్టర్ చేస్తారన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా. యూకేలో పనిచేయడానికి జనాభా లేదు. బయట దేశాల నుంచి వచ్చిన వారితో పనులు చేయించుకుంటారు. ఇంతవరకు ఎవ్రీథింగ్ ఫైన్, బట్ ఇమిగ్రెంట్స్ని ఇప్పుడు యూకే ఎందుకు వద్దంటుందనేదే అసలు పాయింట్. ఇమిగ్రెంట్స్గా వచ్చిన వారు తమ పని తాము చేసుకుంటే అందరికీ ఓకే. అనవసరంగా గొడవలు క్రియేట్ చేస్తూ ఉండడంతో యూకే ఇప్పుడు అల్లాడిపోతోంది. ఇక్కడ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. 2024 జులై 29న యూకేలోని సౌత్ పోర్ట్లో చిన్న పిల్లల కోసం ఓ పార్టీ జరుగుతోంది. 25 మంది పిల్లలు అక్కడికి వచ్చారు. యోగా, డాన్స్ కోసం పెట్టిన వర్క్షాప్తో పార్టీ అది. ఆ వర్క్షాప్పై ఒకడు కత్తితో అటాక్ చేశాడు. 3 పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. 10 మంది గాయపడ్డారు. అందులో 8 మంది పిల్లలే. దాడి చేసిన వాడి వయసు కూడా జస్ట్ 17 ఇయర్స్ మాత్రమే. వాడి పేరెంట్స్ రువాండా నుంచి యూకేకి వచ్చి స్థిరపడ్డారు. అంటే దాడి చేసిన వాడు ఇమిగ్రెంట్ అన్నమాట. ఈ ఒక్క కేసే కాదు, యూకేలో జరిగే దాడులన్నింటికీ ఇమిగ్రెంట్సే కారణం అనేది అక్కడి వారి వాదన. వాదనే కాదు, కొంత వాస్తవం కూడా ఉంది. మరి యూకే పోలీసులు చేతులు కట్టుకున్నారా అనే అనుమానం మీకు రావచ్చు. యాక్చువల్గా నిజంగానే యూకే పోలీసులు పరమ వేస్ట్ అంటున్నారు అక్కడ లోకల్స్. ఎందుకు? తమ పోలీసులు చేతకానితనం వల్ల లోకల్గా నైఫ్ గ్యాంగ్స్ పెరిగిపోతున్నాయని అంటున్నారు. పర్టికులర్గా ఆ కమ్యూనిటీ వాళ్ళు దాడులు చేస్తే పోలీసులు సైలెంట్గా ఉంటారట. ఎందుకంటే లోకల్ పీపుల్ రియాక్ట్ అయితే పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారట. ఇది లోకల్స్ చేసే ఆరోపణ. దీనిలో కొద్దో గొప్ప నిజం ఉందని చెప్పాలి. దాడులు చేస్తున్న వారు పాకిస్తాన్కి చెందినవారని తెలిసినా కూడా లోకల్ పొలిటీషియన్స్ వారి పేరు బయటకు రానియరు. ఆ కమ్యూనిటీపై అటాకర్స్ అనే ముద్ర వేస్తే అది రేసిజం అవుతుందనే భయం ప్రభుత్వానికి ఉంది. అందుకే పోలీసులు కూడా అక్కడ సైలెంట్గా ఉంటున్నారు. దాడి చేసింది ఎవరంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు చెప్పరు అక్కడ. సౌత్ ఏషియా వాళ్ళు అని ప్రకటిస్తారట. అంటే ఇక్కడ అనవసరంగా ఇండియా అండ్ శ్రీలంక లాంటి దేశాల ఇమేజ్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఓకే, పోలీసులు సైలెంట్గా ఉన్నా యూకేలో మీడియా అబద్ధం చెప్పదు కదా. యూకేలో నైఫ్ గ్యాంగ్స్ అటాక్స్ వల్ల ఎవ్రీ ఇయర్ 200 మెంబర్స్కి పైగా చనిపోతున్నారనేది అక్కడ డేటా చెప్తుంది.
2015 నుంచి ఇప్పటి వరకు నైఫ్ గ్యాంగ్స్ ఆగడాలు 80% పెరిగాయంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్గా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో అరెస్టులు కూడా బాగా జరిగేవి. లాస్ట్ ఇయర్ అయితే 550 మందిని అరెస్ట్ చేశారు, 4000 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేశారు. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ, అందుకే అక్కడ తుపాకీ మోతాలు ఎక్కువ. యూకేలో గన్స్ దొరకడం కష్టం, అందుకే నైఫ్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. యూకేలో జైళ్లు కూడా ఫారినర్స్తో నిండిపోతున్నాయి. యూకే జైల్స్లోని నేరస్తుల్లో 12% మంది బయట దేశాల వాళ్ళు ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నైఫ్ గ్యాంగ్స్తో పాటు గ్రూమింగ్ గ్యాంగ్స్ అనే మరో క్రైమ్ కూడా యూకేలో ఇప్పుడు బాగా పాపులర్. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ లేడీస్, టీనేజర్స్ని టార్గెట్ చేస్తాయి. వారికి ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు చేసి మెల్లగా ప్రాస్టిట్యూషన్ వైపు తీసుకెళ్తారట. ఇల్లీగల్ యాక్టివిటీస్ని బలవంతంగా చేయిస్తాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల యూకే చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే లోకల్స్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్, నైఫ్ గ్యాంగ్స్పై తిరగబడుతున్నారు. అసలు ఇమిగ్రెంట్స్ అంటేనే మండిపోతున్నారు. వారు ఉండే హోటల్స్, కాలనీస్పై అటాక్స్ చేస్తున్నారు. హోటల్స్, మసీదులపై జరిగిన దాడులకు కారణం అంటూ 600 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమిగ్రెంట్స్కి సపోర్ట్గా ఓ గ్రూప్, అగనైజ్డ్గా మరో గ్రూప్. ఈ ప్రొటెస్టులతోనే యూకే ఇప్పుడు షేక్ అవుతోంది. యూకేలో సివిల్ వార్ మొదలవుతుందని టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ 6 లాక్స్కి పైగా వస్తున్న ఇమిగ్రెంట్స్ నెంబర్ని 3 లాక్స్కి పరిమితం చేయాలంటున్నారు. బ్రిటన్లో లేబర్ పార్టీ కొత్త చట్టాలతో స్టూడెంట్స్కి కూడా డోర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఇండియా స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికా బాట పడుతున్నారు. ఇమిగ్రెంట్ సమస్య యూకేది మాత్రమే కాదు, ఇండియా కూడా ఇప్పుడు చాలా పెద్ద డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. మన దేశంలో లీగల్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రెండూ ఉన్నారు. ఇప్పటికే ఇండియా 144 కోట్ల జనాభాతో చైనాని క్రాస్ చేసింది. ఇంకా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలో ప్రభుత్వాలకి తెలియడం లేదు. ఇటీవల బంగ్లాదేశ్ ఇంటర్నల్ గొడవలతో చాలామంది బోర్డర్లు దాటి వచ్చేశారు. హైదరాబాద్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ అయిన వారి నంబర్స్ షాకింగ్గా ఉన్నాయి. కానీ కొన్ని ఏరియాస్లో వారిని కొన్ని పార్టీలు కాపాడుకుంటున్నాయి. ఆ పార్టీలకు వీళ్ళు ఓటు బ్యాంక్. సో ఇక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఏరివేయడం చాలా కష్టం. అండ్ ఒక్కసారి వరల్డ్ సినారియాని చూసుకుంటే ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో ఈ ఇమిగ్రేషన్ కీలకమైన సబ్జెక్ట్. ఇల్లీగల్ మైగ్రేషన్ అరికడతానని ట్రంప్ గట్టిగా చెబుతున్నాడు. ఇప్పుడు బ్రిటన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్కి మరో సేఫ్ ప్లేస్ కావాలి. ఇండియాలో స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఉన్నా వాటి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది. అందుకే ఇరుగు పొరుగు దేశాల నుంచి ఇల్లీగల్ మైగ్రేషన్ జరుగుతోంది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, చాలామంది ఇండియాకు వచ్చేసి సింపుల్గా ఆధార్ కార్డ్ సంపాదించేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఓటర్ కార్డ్స్ అన్నీ వారికి ఇక్కడ సింపుల్గా దొరికేస్తాయి. బట్ వీరితో భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. ఎక్స్పర్ట్స్ కూడా అదే హెచ్చరిస్తున్నారు. యూకేలో లాగా నైఫ్ గ్యాంగ్స్ రేపు ఇండియాలో రెచ్చిపోతే మనం వారిని కంట్రోల్ చేయగలమా? గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇప్పటికే చాలా చోట్ల డ్రగ్స్ మాఫియా లాగా రెచ్చిపోతున్నాయి. విమెన్ ట్రాఫికింగ్లో గ్రూమింగ్ గ్యాంగ్సే కీలకం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇమిగ్రేషన్పై కంట్రోల్ ఉంచాలి. సోషల్ మీడియాని కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ క్రైమ్ కోసం ఉపయోగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది. యూకే ఆల్రెడీ ఇమిగ్రెంట్స్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇండియాకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇది వార్నింగ్ బెల్ అనుకోవాలి.